నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి ప్రజల పక్షాన ప్రజల కోసం అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్న మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. స్వాగతం చెబుతూ ఇన్ని పోరాటాలు చేస్తున్నారు, ఎట్లా అది మీకు ఏ ఇబ్బందులు ఏమి ఎదురు కావట్లేదా? ప్రజల పక్షాన మేము గెలిచినప్పుడు, ప్రజలు ఓట్లు వేసి ఒక నమ్మకంతో వీళ్ళైతే పనిచేస్తారని గెలిచినప్పుడు, అందులో ఓటుకు నోటు కోసలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దొరికిపోయిన తర్వాత మా మంగళగిరి ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని అక్కడి నుంచే ఆయన రైతులను కానివ్వండి, కూలీలను కానివ్వండి ఇబ్బంది పెడుతూ చేస్తున్నటువంటి ప్రక్రియలను మేము అడ్డుకోవాలి అని అంటే ఏ ధర్నాలో దీక్షలో చేస్తే మాత్రం అవి కుదరట్లేదండి. ఎందుకంటే ఏ రైతు ల్యాండ్ పూలింగ్ అనే అక్రమ విధానాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అండి, మీరు అక్రమ విధానం అంటున్నారు, కానీ ఆయన చాలా సక్రమ విధానం, చాలామంది సపోర్ట్ ఇచ్చారు అని కూడా అంటారు కదా. చెప్తాను సార్, ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఇంతకుముందు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని ఎక్కడ పెట్టలేదండి. సో అది ఖచ్చితంగా అక్రమమే. ఒకటి. రెండవది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇది ఖచ్చితంగా అక్రమమైనటువంటి యాక్టే. సో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది పెట్టి ఆయన ఏ రైతన్నైతే ల్యాండ్ పూలింగ్ చట్టంలో చాలా క్లియర్గా ఉందండి, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా రైతులు మేము ఇవ్వము, మేము భూమిని నమ్ముకొని బతుకుతున్నాము అని చెప్పినటువంటి రైతన్నల్ని ఆయన వాళ్ళ మీద పోలీసుల ద్వారా కేసులు పెట్టించాడు, కొట్టించాడు, పంటలు దహనం కూడా చేయించారు అక్కడ. సో అందుకని ఎన్ని దీక్షలు ధర్నాలు చేసినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోతూ ఉందండి. సో ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం అనేదే మాకు దారి చూపిస్తుంది, ఇంక అందుమించి మాకు దారి లేదు అనే దాని మీద మేము న్యాయ పోరాటానికి దిగాల్సి. అంటే మీరు ఒక్కదాంతో కాదు, అనేక అంశాల్లో మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని వేశారు? మేము సుమారుగా ఒక 40-50 వరకు కేసులు, 40-50 కేసులు వేశారు గవర్నమెంట్ మీద వేసామండి. చంద్రబాబు గారికి మీ మీద చాలా కోపం ఉండి ఉండాలి. అంటే నా మీదే కాదండి, ఆయన చేస్తున్నటువంటి అవినీతి అన్యాయం అక్రమాన్ని ఎదిరించే ప్రతి వ్యక్తి మీద కూడా ఆయనకి కోపం ఉంటానే ఉంటుందండి. ఇప్పుడు ఈ కేసుల్లో ఎన్ని సక్సెస్ అయ్యారు? ఎన్ని? అన్ని సక్సెస్ అయ్యామండి. ఏదో ఒకటో రెండో హైకోర్టులో కొట్టివేయబడ్డాయి తప్ప 98% మేము. ఎట్లా 98% ఎట్లా క్లెయిమ్ చేస్తారు? నిజంగా అంత న్యాయ వ్యవస్థ అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కరెక్ట్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్లో మమ్మల్ని తీసుకోండి అని చెప్పి వెళ్ళిన ప్రతి కేసును కూడా గౌరవ న్యాయస్థానాలు రైతులకే అండగా నిలబడ్డాయి. మీరు పంటలు పండించుకోండి, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని చెప్పేసి న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి అవినీతి కేసుల్లో మేము వేసిన ప్రతి కేసు కూడా సక్సెస్ అయ్యాము. ఉదాహరణకు ఒకటి రెండు చెప్తానండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నివాసం ఉండే ప్రాంతంలోనే ఇసుకని దారుణంగా దోపిడీ చేస్తూ ఉంటే, పొక్లైనర్లతో లిఫ్ట్ చేస్తూ ఉంటే మేము అడ్డుకున్నాము, కోర్టులో కేసు వేస్తే అది ఆగిపోయింది. ఒకటి. రెండవది, అసలు మై బ్రిక్ మై అమరావతి మై క్యాపిటల్ అని ప్రతి పిల్లవాడు స్కూల్ పిల్లవాడు 10 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి బలవంతంగా సర్క్యులర్ ఇచ్చిన రోజున మేము న్యాయస్థానం మెట్లెక్కితే న్యాయస్థానం మొట్టికాయలు వేసింది, వెనక్కి తీసేసుకున్నారు. ఓటుకు నోటు కేసు మీరు చూడనే చూశారు. ఇవాళ సదావర్తి కేసు కానివ్వండి. అంతేకాదండి, మరి జీవోలు అక్రమమైనటువంటి జీవోలు 132 జీవోల్ని 302లు 307లు 376లు 353లు ఇలాంటి 354లు ఇలాంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఐపీసీలో ఉంటే వాటి మీద తెలుగుదేశం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, స్పీకర్ గారి దగ్గర నుంచి, మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని లేని అధికారాన్ని వాడతా కూడా చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి వాళ్ళని తప్పించాలని చూస్తే దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగిందండి. కానీ మీరు రాజధాని ప్రాంతం వారు కదా, మీరు రాజధానికి వ్యతిరేకమని లేకపోతే అడ్డం పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా మీరు ఫైట్ చేస్తారు? అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 28, 2014 అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, రాజధాని అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుంది, మేము దాన్ని స్వాగతిస్తున్నాము, మీరు ఎక్కడైనా పెట్టుకోండి రాజధాని, కానీ అది ప్రజా రాజధాని కావాలి, ఎవరికి ఇబ్బంది లేని రాజధాని కావాలి, మంచి రాజధాని కావాలి అని చెప్పి స్వాగతించాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. రెండవది, అసలు రాజధాని నిర్మాణ బాధ్యత ఎవరిదండి? విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంది. స్థల సేకరణ దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతల వరకు కూడా పూర్తి వ్యయ ప్రయాసలు డబ్బులు కూడా వాళ్ళయ్యే, అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతిలో తీసుకున్నాడు. మూడవది, శ్రీకృష్ణన్ కమిటీని వేశారు. సో శ్రీకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది ఏ ప్రాంతం అయితే, శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతం అయితే
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకున్నారో అది నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ ద క్యాపిటల్ అని చెప్పి చాలా స్పష్టంగా తీసుకుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన గనక మంచి రాజధాని మీద చిత్తశుద్ధి కట్టాలి అని కనుక ఉండి ఉన్నట్లయితే ఒక మంచి కమిటీని వేసేవాడు అండి. ప్రతిపక్షాలతోటి సీనియర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మంచి కమిటీ వేసి స్థల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతల వరకు కూడా పెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రాజధాని అయి ఉండేదండి. అలాంటిది ఇవాళ రాజధాని ముసుగులో ఆయన అవినీతి చేయడానికి ఎంచుకున్నాడు అనేది కోర్టులు కూడా నిలువరించడం అనేదాన్ని మనం దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో కోర్టు ముట్టుకైలు వేసింది, కోర్టు ఆపేసింది స్విస్ ఛాలెంజ్ పద్ధతిని. సో ఇలాంటి ప్రక్రియల ద్వారా 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండే అతి సారవంతమైన భూములు, నదీ తీర ప్రాంతాలు, అక్కడ కొండవీటి వాగు ముంపు ఉంది. సో ఇలాంటి ప్రాంతాలను తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడ ఎక్కడైతే బాగుండేదని మీ అభిప్రాయపడుతున్నారు? మీ మంగళగిరి దగ్గరే ఉండాలా లేక ఇంకా అక్కడ లేకపోయినా పర్వాలేదని మీరు అనగలరా ధైర్యంగా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టినా కూడా స్వాగతిస్తాం అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారండి. ముందు ఆయన కూడా గమనించండి, నూజివీడు అన్నాడు, మంగళగిరి అన్నాడు, విజయవాడ అన్నాడు, చివరికి ఈ తుళ్ళూరు, అమరావతి ఈ ప్రాంతాన్ని, మంగళగిరి ప్రాంతాన్ని చేసుకోవడం జరిగిందండి. సో రాజధాని అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అక్కడ 3 పంటలు పండే భూములు కాకుండా మీ దగ్గర ఇంకా వేరే భూములు ఉన్నాయా? ఒక ఒక కమిటీ, చిన్న కమిటీ తర్వాత ఒత్తిడి మీద ఆయనే కాన్స్టిట్యూట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఇవాళ రాజధానిలో 29 గ్రామాలు ఉన్నాయి. 19 గ్రామాలు తాడికొండ నియోజకవర్గం, 10 గ్రామాలు మంగళగిరి నియోజకవర్గం. తాడికొండ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ ఆయన కాబట్టి ఆయన ఆ కమిటీలో వేసుకున్నాడు. మంగళగిరి శాసనసభ్యుడిని మాత్రం తీసుకోలేదు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాబట్టి. కానీ నేను మాత్రం, నేను చాలామంది నన్ను కలిసిన వాళ్ళకి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఆ 3 పంటలు పండే ప్రాంతాలు తీసుకోవద్దు, మాకు ఎన్ఆర్ఐ జంక్షన్ నుంచి కనకదుర్గమ్మ వారిది, అదే విధంగా ఎన్ఆర్ఐ జంక్షన్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా వి షేప్లో ఉంది, కొండ ప్రాంతం మొత్తం కూడా ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి బ్రిడ్జిలు వేసుకోండి, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ వేసుకోండి, కొండ అటవీ శాఖ భూమిని డీనోటిఫై చేసి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో అక్కడ కట్టుకొని అక్కడ సరిపడంత ఉందండి, 14,000 ఎకరాలు అక్కడ ఆ ప్రాంతంలోనే ఉందండి. సో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములే. అక్కడ తీసుకోవాలి, అక్కడ వాస్తు ప్రాబ్లం ఉందా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్న పద్ధతి చూస్తే వాస్తు అనేది ప్రధానంగా మనకి కనపడతానే ఉందండి. రెండవది, ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాద్ ఎలా ట్విన్ సిటీస్, జంట నగరాలుగా ఉన్నాయో అదేవిధంగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతం కేవలం 28-30 కిలోమీటర్లు మాత్రమే, నేషనల్ హైవే ఉంది, మధ్యలో మీడియన్ ఉంది. సో 4 స్థల సేకరణ కూడా మనకు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంతో మీరు కలిసిపోయి పనిచేసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుమతులు తీసుకొని 30 కిలోమీటర్ల మెట్రో అనేది అతి త్వరగా 1 సంవత్సరం కాలంలో వేసి పారేసేయచ్చు. సో దట్ మనకి రాజధాని అనేది మీ వరకు, మీ వంతుకు మీరు కూడా సలహా ఇచ్చారు, మేము చెప్పామండి. కానీ ఎవరు పట్టించుకోలేదు మరి ఇప్పుడు అంటే అట్లా కదా. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చారు. రైతులంతా, రైతులు నన్ను చూసి నన్ను నమ్మే ఇచ్చారు. వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను, 1 కోటి రూపాయలు వచ్చింది ఒక్కొక్క ఎకరాకి. సరే అది ఏ రకంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది అది అంతా ఒక ఇష్యూ ఉన్నప్పటికి కూడా మరి 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని మీరు కాదని ఎట్లా కాదనగలరు? కాదనే ప్రశ్నే లేదండి, చెప్తాను. దాని వెనక మళ్ళీ కూడా ఉన్న రహస్యం, 33,000 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఒకసారి చూస్తేనండి, తాడికొండ మండలం, తుళ్ళూరు మండలము, తాడేపల్లి మండలం రూరల్ మండలం, మంగళగిరి రూరల్ మండలం, ఈ 4 మండలాలు కూడా రాజధాని 29 గ్రామాలు ఉన్నాయండి. తాడికొండ ప్రాంతం పూర్తిగా మెట్ట ప్రాంతం అండి. సో ఆ మెట్ట ప్రాంతంలో అంతకుముందు ధర 5 లక్షల రూపాయల ఎకరం ఉండేది. వర్షం పడితేనే పంట మెట్ట ప్రాంతము. సో వాళ్ళు ఆనందంగా ఇచ్చుకున్నారు, ఎందుకంటే మాకు 1400 గజాలు, వాస్తవానికి ఆయన 1200 గజాలు ముందు చెప్పింది, వైఎస్ఆర్సీపీ పోరాటం వల్ల ఇంకో 200 గజాలు పెంచగలిగాడు. సో 1200 గజాలు మాకు వస్తుంది కదా, ఈ ప్రాంతంలో రాజధాని వస్తే మాకు మంచిదే అని చెప్పి వాళ్ళు ఇవ్వటం అనేది అది సబబే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ తుళ్ళూరు ప్రాంతము, మంగళగిరి ప్రాంతము, అదేవిధంగా తాడేపల్లి ప్రాంతం మాత్రం పూర్తిగా ఫర్టైల్ ల్యాండ్స్ అండి. ఇవి ఈ నేలల్లో మాత్రం మేము ఇవ్వమని చెప్పి ఎదురుదిరిగిన వాళ్ళు ఉన్నారు. తుళ్ళూరులో కూడా ఇవాళకి కూడా రైతన్నలు తుళ్ళూరు మండలంలో చాలామంది మేము ఇవ్వమని చెప్పేసి వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతన్నల్లో ఫామ్ నెంబర్ 18 అని ఉందండి. అంటే 32 ఫారాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పొలం ఇవ్వాలి అని. అంటే సో ఆ 18 ఫామ్ ఏదైతే 18 ఉందో ఆ ఫామ్ 18 ఇంతవరకు సైన్ చేయలేదండి. చెప్పమానండి, 33,000 ఎకరాల్లో నాకు ఫామ్ 18 అంటే ఏంటి అది? ఫైనల్ ఆ ఫామ్ 18 కనుక సంతకం చేస్తే ఇక రైతుకు ఎటువంటి సంబంధం లేదు భూమిని అనేదాన్ని, కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. నాకు తెలిసి 8,000 నుంచి 12,000 ఎకరాలు ఇంకా ఇంతవరకు ఫామ్ 18 ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇప్పుడు కూడా భయమే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోతా ఉన్నారు, మోడీ గారు పైసా కూడా
అక్కడి నుంచి మనకి ఇవ్వలేదు. ₹2,500 కోట్ల ఏం చేశారనే లెక్క ఇంతటికి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఇవ్వలేదు. సో రాజధాని డబ్బులు లేవు అనేది ఒకటి. రెండవది 13 జిల్లాల ప్రజలు చూడలేకపోవచ్చు కానీ తాడికొండ, తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రజలు నిత్యం చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అనేది. ఇప్పటివరకు కూడా కేవలం 6 లక్షల చదరపు అడుగుల ఒక బిల్డింగ్ మాత్రమే కట్టగలిగారు, అది టెంపరీ బిల్డింగ్ తప్ప. రాజధానికి ఇదిగో మేము ఇది చేస్తున్నాము, ఈ బిల్డింగ్ అయిపోయింది అనేది చెప్పలా. కానీ ఆయన చేయగలిగింది ఏంటంటే సంవత్సరానికి ఒక 2-3 శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు తప్ప, ఇంతటి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేకపోయేసరికి అక్కడ రైతన్నలకి వాళ్ళకి ఒక రకమైనటువంటి అనుమానం, భయం కలుగుతూ వస్తూ ఉంది. అందుకని వాళ్ళు ఇంతటికి ఫామ్ 18 సంతకం చేసి ఇవ్వాల. కొంతమంది రైతన్నలు అయితే కొద్ది శాతమేనండి కౌలు కూడా తీసుకోవట్లేదు అక్కడ. ఓకే, వీళ్ళు బలవంతంగా ప్రభుత్వం ఇస్తున్న కౌలు తీసుకోవట్లేదు కానీ వీళ్ళు బలవంతంగా వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవట్లేదు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం ఏమైనా మారిపోతే మా ఇబ్బంది ఏందనేది ఒకటి. రెండవది, రైతుకి వ్యవసాయం మీద అసలు తీపి మమకారం ఎక్కువ అండి. అందులో 3 నుంచి 5 పంటలు పండుతాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా 365 రోజులు జోరున వర్షం పడతా ఉన్నా కూడా పొలం పనులు సాగుతాయి అక్కడ. సో అలాంటి సంవత్సరాలు తరాలను బట్టి తరాల తరంగా వాళ్ళు వ్యవసాయం చేస్తూ వచ్చినటువంటి ఆ మమకారాన్ని, ఆ తీపిని వదులుకోలేక ఇవాళ ఆ పొలంలో నిజంగా 33,000 ఎకరాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ 3.5 సంవత్సరాలు ఏం జరగలేదని తిరిగి పంటలు వేసుకుంటా ఉన్నారండి అక్కడ. పంటలు వేస్తున్నారండి మా ప్రాంతంలో మేము చూసాం. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. అవసరమైతే సిఆర్డీఏ కమిషనర్ని కూడా మార్చి మరి ముందుకెళ్తున్నారంటున్నారు కదా, మరి ఇవన్నింటినీ అధిగమించి చేయగలుగుతాడా చంద్రబాబు గారు? రాజధాని అనేది కళ్ళండి, రాజధాని చేయలేడు అసలు ఆయన. పెద్ద పెద్ద రహదారులకు శంకుస్థాపన చేసామన్నారు కదా, మరి వాటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇంతవాటికి ఎవరైతే పొలం ఇచ్చారో వాళ్ళకి ఇంతవాటికి ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు సార్. కార్నర్ బిట్లు, మెయిన్ రోడ్డుకు వచ్చే బిట్లు అన్ని కూడా తెలుగుదేశం మంత్రులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మట్టి తీసుకొచ్చి సేకరించారు కదా, అంతా భద్రంగా ఉంచారా ఎట్లా? అది ఊరూరా ఆ నీళ్లు మట్టి తీసుకురండి అని బిందెలు పంపించారండి. ఇలా బిందెలు ఎన్ని కొన్నారు, ఎక్కడ ఉన్నాయి ఇత్తడి బిందెలు, ఇవాళ చూపించమనండి ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు అక్రమ నివాసం అంటూ కూడా మీరు పిల్లేయటం ఎంత జరుగుతుంది కదా. జగ్గి వాసుదేవబాబు గారితో కలిసి సేవ్ రివర్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని ఆయన మాత్రం అక్రమ నివాసంలో ఉండటం ఎంతవరకు ధర్మం న్యాయం? కొన్ని ఉండవల్లి ఇటువంటి చోట్ల అంటే చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఎక్కువ ఎందుకు రియాక్షన్ వస్తూ ఉంది? వాళ్ళు ఎందుకు అసలు భూములు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే అండి, అక్కడ కూడా ఇచ్చారు ఎవరైనా కొందరు? ఇచ్చారండి, అక్కడ కూడా ఇచ్చారు. ఇవ్వలేదు అనేది మేము అనం అసలు, ఇచ్చారు. కానీ ఎందుకు ఎక్కువ శాతం ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది విజయవాడకి వెలగపూడి ఇప్పుడు రాజధాని అంటున్నారండి, వెలగపూడే ఉండవల్లి ప్రాంతానికి 14 కిలోమీటర్లు ఉందండి. సో లోపలికి ఉంది అన్నమాట ఇది. సో మీకు 14 కిలోమీటర్లలో వెలగపూడి ఉంటే అక్కడే ఇంతవరకు ఒక నిర్మాణం చేపట్టలేదులే. సో మా ప్రాంతంకి వచ్చి ఆయన ఏం చేస్తాడు ఇంతవరకు అనేది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు రాకముందే తాడికొండ ప్రాంతంలో ఇందాక నేను చెప్పినట్టు మెట్ట ప్రాంతం ఎకరం 5 లక్షల రూపాయలు ఉంటే అదే నిడమరు కానివ్వండి, ఉండవల్లి కానివ్వండి, పెనుమాక కానివ్వండి, ఈ గ్రామాల్లో ఎకరము 3 నుంచి 5 కోట్ల రూపాయలు మొట్టమొదటి నుంచి పలుకుతా ఉన్నాయండి. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి విజయవాడ ప్రాంతానికి. విజయవాడ హెవీ క్రౌడెడ్ అయిపోవడం వల్ల అంతా కూడా కృష్ణానది దాటుకొని తాడేపల్లి, మంగళగిరి ఈ ప్రాంతాల్లో నివాసం ఉండడానికి ఎక్కువ మంది ఎప్పటి నుంచో వచ్చి ఇష్టం చూపిస్తూ ఉన్నారు. సో అందుకని అత్యధిక ధరలు పలుకుతూ ఉన్నాయి. రెండవది, చిన్న చిన్న రైతులండి, 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు అనమాట. సో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలన్నా, విదేశాలు పంపించుకోవాలన్నా ఒకళ్ళ దగ్గర పోయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వకుండా. మరి ఇప్పుడు ఎట్లా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఇవ్వనాళ్ళ పరిస్థితి ఏంటి, ఇచ్చినాళ్ళ పరిస్థితి ఏంటి? మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు జగన్ గారు కూడా పర్యటించి వెళ్ళారు, మరి ఇప్పుడు ఈ తాజా పరిస్థితి ఏమిటి అసలు? సార్, చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టలేరు అనేది మాత్రం మా ప్రాంతంలో పూర్తిగా అర్థమైపోయిందండి. టైం లేదు, డబ్బులు లేవు. మూడవది, అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే మన భూములు తీసుకుంటా ఉన్నాడు. ఒక రాజధాని కోసం 23 జిల్లాల రాజధాని 227 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఇవాళ 6,848 స్క్వేర్ కిలోమీటర్లు తీసుకుంటా ఉన్నారు. 1,06,000 ఎకరాలు ఇంత అవసరమా? సో రాజధాని అనేది ఇక జరగదు, కట్టలేరు అనే దానికి అక్కడ రాష్ట్ర ప్రజలు వచ్చేసారు, అక్కడ మా ప్రాంతం ప్రజలు వచ్చేసారండి భూములు ఇచ్చిన వాళ్ళు సామాన్యులు. రెండవది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఆయన
చాలా స్పష్టంగా చెప్పారు. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా చెప్పారు. మరి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ దాదాపు అన్ని గ్రామాల్లో ఇచ్చేశారు. మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ దశలో ఉందండి, ల్యాండ్ ఎక్విజిషన్ కి సిద్ధపడుతున్నారా రైతులు? లేదా ఇవ్వట్లేదండి, దానికి కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే చట్టం చాలా స్పష్టంగా తీసుకోవాలని కాదండి, చట్టం ఏం చెబుతుందంటే 2013 భూసేకరణ చట్టము మీరు మూడు పంటలు పండే ప్రాంతం అసలు తీసుకోవటానికి వీల్లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే జిల్లాని యూనిట్గా తీసుకొని మూడు పంటలు పండే ప్రాంతం ఎంత ఉందో లెక్కగట్టి దాంట్లో 1% మాత్రమే తీసుకోవాలి. ఆ 1%లో కూడా 30% మాత్రమే ఫస్ట్ టైం తీసుకోవాలి, మిగతా 70% మాత్రం విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ తీసుకోవాలని చట్టం చెబుతాము. సో ఇవన్నీ అయ్యేది కాదు. దీని మీద కూడా మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించామండి. సో కేసులు పెండింగ్లో ఉండిపోయాయి. అండ్ మరి పెండింగ్లో ఉన్నా కూడా గవర్నమెంట్ మరి వరల్డ్ బ్యాంకు వీటన్నిటికి వెళుతోంది కదా. మరి మీరు చెప్పారు అవసరమైతే సిఆర్డీఏ కమిషనర్ని కూడా మార్చి మరి ముందుకెళ్తున్నారంటున్నారు కదా, మరి ఇవన్నింటిని అధిగమించి చేయగలుగుతాడా చంద్రబాబు గారు? రాజధాని అనేది కళ్ళండి, రాజధాని చేయలేడు అసలు ఆయన. ఎందుకంటే రాజధాని అంటే ఏముంది, సెక్రటరీ అసెంబ్లీ స్పీకర్ అవి కూడా చేయలేకపోతా ఉన్నారు కదండి, సకాలంలో చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు చేయలేకపోతా ఉన్నారంటే పైనుంచి అసలు ఆర్థిక సహాయం లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఉందో చూసాము. 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఇప్పటికే కూడా. ఒకవైపున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు చేస్తా ఉన్నా కూడా ఇవి ఇలా చేయడానికి వీలు లేదు, చట్టాలు వ్యతిరేకంగా ఇది చేస్తున్నాం, రూల్స్కి అతిక్రమించి అప్పులు చేస్తున్నాం అని చెప్పినా కూడా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. అయినా కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నారంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళు 2-3 సార్లు ఇప్పటికే విజిట్ చేశారండి. సో రుణం ఇస్తుందంట కదా, ఇంకా ఏం లేదండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజధాని కడతా ఉన్నాడు అని కనుక భావించినట్లయితే అక్కడే కూర్చొని రిలీజ్ చేసేవాళ్ళు. సో క్షేత్రస్థాయికి వచ్చి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అక్కడ. ఇవాళ రాజధాని అనేది ఒక కళ మాత్రమే. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ప్రజా రాజధాని కట్టలేడు, మీరు అన్నట్టు 4-5 బిల్డింగ్లు కూడా కట్టలేనటువంటి దీనమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కదా సార్. ఈ డిజైన్స్ కూడా ఇప్పటికే 3-4 దేశాలు ఇక్కడ నుంచి ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్ళి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి డిజైన్లు తీసుకొని రావటము, అవి మళ్ళీ చల్లవని పక్కన పెట్టేయటము. రెండు ఉదాహరణలు చెబుతాను సార్. సుమారు గతంలోనే విజయవాడకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక డిజైన్ ఇచ్చారండి, ఈ డిజైన్ మీరు తీసుకోండి గమనించండి అని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. తర్వాత ఇదే డిజైన్లకు సంబంధించి జపాన్కి సంబంధించిన మాకి అనే సంస్థ అయ్యా ఈ కిక్ బ్యాగ్స్ ఈ లంచాలు గొడవ మేము పడలేమండి అని చెప్పేసి ఆరోపణలు చేసి మరీ వెళ్ళిపోయిందండి. సో ఇలాంటి స్థితిలో ఎన్నిసార్లు డిజైన్కి వెళ్ళినా కూడా ఉపయోగం లేదండి. ఇంకోటి సార్, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు విదేశాలు వెళ్ళిపోయి సముద్రంలో బిల్డింగ్లు కడుతున్నారండి. అంత గొప్ప ఇంజనీరింగ్ వ్యవస్థ మన దగ్గర ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి భారత నీటి రంగ దీనికి సంబంధించిన రావు గారు విజయవాడ వాళ్ళు లేవు, ఆయన వాళ్ళ మనవరాలు కూడా వచ్చిందండి. ఆమె కూడా చాలా వయసు పెద్ద ఆవిడ, ఆవిడ కూడా తిరిగింది. మేము కూడా ఏమైనా కావాలంటే సహాయం చేస్తామండి దీనికి అని. ఇన్ని వనరులు మన దగ్గర ఉన్నా, ఇంత పవర్ ఉన్నా కూడా, ఇంత శక్తి ఉన్నా కూడా 106 ఉపగ్రహాలని ఒకే ఒక రాకెట్ తోటి పంపించినటువంటి సంపత్తి మేధావులు మన దగ్గర ఉన్నా కూడా మా ఎన్ని వదిలిపెట్టి వాళ్ళ రాజమౌళి గారు లాంటి లేదా ఇంకొక సినిమా డైరెక్టర్ని తీసుకొని వచ్చి వాళ్ళతో డిజైన్లు చేపిస్తాము అని ఇంకా డిజైన్ల దశలో తిరుగుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణంగా రాజధాని ఉంది. 9 రహదారులు పెద్ద పెద్ద రహదారులకు శంకుస్థాపన చేసే ఉన్నారు కదా, మరి వాటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? రహదారులు అనేవి తర్వాత ఈ 9 సిటీలు సార్, ఇంతవరకు ఎవరైతే పొలం ఇచ్చారో వాళ్ళకి ఇంతవరకు ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు సార్. ఓకే, ఆ ప్లాట్ అలాట్మెంట్లో కూడా కార్నర్ బిట్లు, మెయిన్ రోడ్డుకు వచ్చే బిట్లు అన్నీ కూడా తెలుగుదేశం మంత్రులతో సహా ఒక బిట్గా వాళ్ళకి వాళ్ళే అలాట్మెంట్ చేసుకున్నారనేది కూడా మేము సాక్ష్యాధారాలతో సహా చూపించాము మేము. ఓకే, తర్వాత రోడ్లు శంకుస్థాపన చేశారే తప్ప అది కూడా తుళ్ళూరు తాడికొండ ప్రాంతంలో వేయగలిగారు తప్ప మా మంగళగిరిలో వేయలేకపోతా ఉన్నారు. వేయలేకపోవడానికి కారణం ఇదే, 3-5 పంటలు పండే ప్రాంతాలు మీరు బలవంతంగా తీసుకోవద్దు అని చెప్పి గౌరవ న్యాయస్థానాలు మేము ఆశ్రయించాం కాబట్టి చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే రోడ్లు వేసేసేసి డిజైన్ మన జోనింగ్ ప్లాన్లు వేసేసి జోనింగ్ చేసి ఏమీ లేకుండా వాటిని అమ్మేసుకుందాము అనే దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. ఎట్లా అట్లా చెప్తారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతే కదా సార్ చేసేది. ఒక ఎకరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు, ఇవన్నీ కూడా మేమే ఇస్తాము. స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ వాళ్ళకి దాదాపు 5,000 కోట్లు మేమే ఖర్చు పెడతామని చెప్పి, రైట్ సార్, స్టార్ట్అప్ ఏరియా అని చెప్పేసి 1691 ఎకరాలతో తీసుకున్నారండి. అక్కడ ఏం అగ్రిమెంట్ అంటే సార్, స్విచ్ ఛాలెంజ్ లో 5 డైరెక్టర్లు ఉంటారు, 3 వాళ్ళు, 2 మన సిఆర్డీ అధికారులు,
ఆ ముగ్గురులో కూడా చైర్మన్ దానికి వాళ్లే ఉంటారు. వాళ్ళు పెట్టేది కేవలం 42%, 58% మనం పెట్టాలి. మళ్ళా దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనమే మన డబ్బులతో వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కేవలం ప్లాట్ చేసేసి ఆ ప్లాట్లు వాళ్ళు అమ్మి పెడతారంటండి. ప్లాట్లు సింగపూర్ ఒకవేళ అమ్ములు బాగాలేదు అనుకోండి, బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్ కూడా వాళ్ళే అమ్ముకునేది, మనకేం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఏ చిన్న వివాదం ఇక్కడ కనుక ఏమొచ్చినా కూడా లండన్ కోర్టుకు వెళ్ళి మనం పరిష్కరించుకోవాలి. ఇవన్నీ జనాలు ఎట్లా వెళ్తా ఉంది, నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? ఆయన అసలు మొత్తం ఇంత పెద్ద రాజధాని నేను తప్ప ఎవరు కడతారు అని కూడా అంటున్నాడు కదా. ప్రజలకే వదిలిపెడతానండి. 3.5 సంవత్సరాల కాలంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రైతన్నలు ఇచ్చిన పొలంలో, కనీసం ఇచ్చిన వాళ్ళ పొలంలో, ఆ స్థలంలో ఏమి కట్టారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక్కసారి ప్రజలకు చూపించమనండి వాళ్ళని. ఇగో మరి మోడీ గారు వచ్చినప్పుడు మట్టి నీళ్లు ఇచ్చారు కదా, అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా మట్టి తీసుకొచ్చి సేకరించారు కదా, అంతా భద్రంగా ఉంచారా ఎట్లా అది? సార్, మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఊరూరా కూడా మట్టి నీళ్లు తీసుకెళ్లారండి. ఆ నీళ్ళు ఏమైపోయినాయి, ఎవరు ఇంకా నీళ్ళు అంటే ఇంక ఊరకు పారబోసేసారండి. మరి పవిత్ర జలాలు అన్నారు కదా, అప్పుడు ఎక్కడ స్టోరేజ్ చేశారో చూపించమనండి వీళ్ళని. మరి ఎక్కడైనా ఒక కన్స్ట్రక్షన్ లేకపోతే ఒక ట్యాంక్ కట్టి ట్యాంక్ లో మేము పోసామండి చూపించమనండి. అట్లా కూడా లేదు, ఏం లేదండి, అవి పారబోసేసారు. మట్టి అండి, మట్టి మాత్రం తీసుకొచ్చి ఒక కుప్పలాగా గుట్టలాగా పోసారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిందెలు కొన్నారండి. బిందెలు కొన్నారు దేనికి? ఇతడి బిందెలు ఊరూరా ఆ నీళ్లు మట్టి తీసుకురండి అని బిందెలు పంపించారండి. ఇలా బిందెలు ఎన్ని కొన్నారు, ఎక్కడ ఉన్నాయి ఇత్తడి బిందెలు, ఇవాళ చూపించమనండి ప్రభుత్వాన్ని. మరి బిందెలు అక్కడ పెట్టలేదా, మరి ఆ స్థలంలో అట్లా 4 రోజులు ఉంచారండి. కొన్నయన్ని ఇవాళ ఉన్నాయన్ని చూపించమనండి, కనీసం ఆ బిందెలు అయినా సరే. ముఖ్యమంత్రి గారు అక్రమ నివాసం అంటూ కూడా మీరు పిల్లేయటం ఎంత జరుగుతుంది కదా, ఏంటి దాని మీద ఎట్లా రియాక్షన్ ఏంటి టీడీపీ వాళ్ళ వైపు నుంచి కానీ ప్రభుత్వ వైపు నుంచి కానీ? సార్, భారతదేశంలో ఇంతవరకు అమెండ్మెంట్ అంటూ లేని బ్రిటిష్ యాక్టు 1884 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఉందండి. దాని ప్రకారం నదికి కరకట్టకి మధ్య ఒక మొక్క నాటడానికి కూడా మనకి హక్కు అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఎటువంటి పొలం ఈవెన్ వ్యవసాయం చేయడానికి కూడా లేదు. అసలు ఏమి చేసినా కూడా ప్రవాహం వచ్చినప్పుడు నది తన దిశను మార్చుకుంటే అది ప్రమాదం కాబట్టి అలా చేయొద్దని చెప్పి చట్టాలు చెప్పినాయండి. ఇంతవరకు ఒక్క అమెండ్మెంట్ లేదండి 1884 నుంచి 2017 వరకు కూడా. ఒకవైపు అది ఉంటే, గతంలో కమల్నాథ్ గారు అనే ఒక తెలుగు కాంగ్రెస్ కేంద్ర మంత్రి గారు ఇట్లానే ఒక బిల్డింగ్ కడితే బియాస్ రివర్ నది మీద ఒక ఎన్జిఓ సంస్థ కేసేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే తీసేశారు, ఆయన ఆ బిల్డింగ్ తీసేసేసారు. సో అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ నదీ ప్రాంతంలో 60-70 నిర్మాణాలు ఎప్పుడో కట్టున్నారండి. ఓకే, ఎప్పుడో కట్టున్నారు. సో అవి అక్రమం అని చెప్పేసి 2015 ఫిబ్రవరి 6వ తారీఖున తాడేపల్లి తహసీల్దార్ వారు నోటీసులు ఇచ్చాడు ఎన్ని అక్రమ నిర్మాణాలు. మంత్రి కూడా తిరిగాడు కదా, మంత్రి దేవినేని ఉమా గారు కూడా తిరిగారు ఇవన్నీ తీసేస్తామని. కానీ అనుకోకుండా అనూహ్యంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోవడం, 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టి తెల్లారిపాటికి అక్కడికి రావటం, అక్కడ కూడా సార్ వచ్చిన రోజున విజయవాడలో గెస్ట్ హౌస్లు కోట్లాది రూపాయలు పెట్టి ఈయన కోసం రెడీ చేశారు. మళ్ళీ తిరిగి మరి ఎవరు చెప్పారో ఏంటో, ఇష్టం లేకపోయినా ఈ 60 ఏళ్లలో ఒక ఇండ్లు లింగమనేని రమేష్ గారిని వాళ్ళని బతిమలాడారో బెదిరించారో ఇష్టపడ్డారో, బెదిరించారండి ఖచ్చితంగా, బెదిరించి మాత్రమే ఆ ఇంట్లో నివాసం ఉన్నారండి. ఇప్పుడు ఒక సామాన్యుడి ఇల్లు అడ్డం వస్తే నోటీస్ ఇస్తే శుక్రవారం చూసుకొని కొట్టేస్తారు పోలీసులు అండ పెట్టుకొని అధికారులు. అలాంటిది ముఖ్యమంత్రి గారు వచ్చేసరికి అది లేకుండా పోయింది. ఏమంటే తర్వాత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ అక్రమ నివాసంలో ఉండటం వల్ల సరే ఎవరికి నష్టమయ్యానంటే అందరికీ నష్టమే, కానీ మరీ ముఖ్యంగా నష్టపోయింది మాత్రం మత్స్యకార కుటుంబాలు. అక్కడ కనీసం 500-600 మత్స్యకార కుటుంబాలు ఉండే. ఈ రోజున వాళ్ళు ఎటైపోయారు, ఎక్కడికి పోయారో ఎవరికి తెలియదండి, వాళ్ళందరూ నెలగొట్టేసేసారు. ఓకే, ఈ విధంగా అక్రమంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ కేసు? ఇప్పుడు జగ్గి వాసుదేవ్ తోటి ఉండి ఆయన నదుల రక్షణ ఏం చేస్తారని చెప్పుతున్నారు సార్. ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా జగ్గి వాసుదేవ్ బాబు గారితో కలిసి సేవ్ రివర్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని ఆయన మాత్రం అక్రమ నివాసంలో ఉండటం ఎంతవరకు ధర్మం న్యాయం? నేను అందుకే ఆయన ఏం చేయగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వం అని అభ్యంతరం చెప్పిందా, లేకపోతే ఏ కోర్టు అన్నా మీరు ఎందుకు అట్లా ఉన్నారని అడిగిందా? నేను నోటీస్ ఇచ్చింది కదండి, మీరు సమాధానాలు చెప్పండి అని. ఎందుకంటే నేను గతంలో అనేక సార్లు రివర్ కన్జర్వేటర్ కృష్ణా గారికి నేను అర్జీలు ఇచ్చున్నా. నేను ఆ అర్జీలను బేస్ చేసుకుని వాళ్ళు ఇంతవరకు తీసుకోలేదండి ఎటువంటి యాక్షన్ చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి ఆ ఇళ్ల మీద అని నేను పెడితే
ఆయన ఏమి తిరిగి మాకు రిప్లై రాయలే రివర్ కన్జర్వేటర్ గారు. వెంటనే హైకోర్టుకు వస్తే హైకోర్టు స్వీకరించింది, నోటీసులు ఇచ్చింది. వాళ్ళు ఆ ఇచ్చిన 3 వారాల లోపల వాళ్ళు కౌంటర్ ఏం ఫైల్ చేస్తారో చూస్తాం. దాన్ని బట్టి అంటే న్యాయస్థానం మాత్రం చూస్తే ఊరుకోదండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. కోర్టు కేసులు ఇవన్నిటి ద్వారా మీరు అభివృద్ధి కట్టుకుంటున్నారని అంటే ఆరోపిస్తున్నారే. న్యాయస్థానం స్వీకరించింది ఒక అర్జీని అని అంటేనే, ఒక కేసుని అని అంటేనే అందులో ఒక సబ్జెక్టో ఒక విషయం లేనిది తీసుకోదు కదండి. ఇంకా న్యాయస్థానం తీసుకున్న కేసులను కూడా ఇవన్నీ కూడా మాకు అభివృద్ధికి ఆటంకాలుగా నిలబడ్డాయి అని చెప్తే ఆ కోర్టుని తీసేయమనండి చంద్రబాబు నాయుడు గారిని, మా కోర్టులు దండి అని చెప్పి చెప్పానండి చూద్దాం. కాదుగా, ఇప్పుడు ఆయన అన్నీ ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా లేదు అనేది వాళ్ళ ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా లేదు అని అంటే ఇవాళ ఆయన మీద కోర్టుల్లో వస్తున్నటువంటి తీర్పుల్ని బట్టి మనం చెప్పొచ్చండి. ఒకటి, రెండవది 600 పైచీలకు అబద్ధపు వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారండి. కాబట్టి ఆయన చెప్పినంత మాత్రం అది కరెక్ట్ కాదు. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. మరి మీరే అంటారు కదా చంద్రబాబు గారు ఏ వ్యవస్థలను మేనేజ్ చేయగలరని. ఆయన ఖచ్చితంగా అండి, ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. కాబట్టి ప్రతి చోట స్టీల్ 20-18 స్టీల్ తెచ్చుకొని బతకగలుగుతా ఉన్నాం. ఓటుకి 5,000-10,000 రూపాయలు ఇచ్చారు, మోటార్ సైకిళ్ళు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, కుట్టు మిషన్లు 1,000 కుట్టు మిషన్లు ఇచ్చారు. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు రేషన్ ఉండదు, పెన్షన్ ఉండదని బెదిరించి మరీ చేసిన సంఘటన ఓటుకు నోటు కేసు కీలకమైన కేసుగా మారింది కదా, మా ఉంది కదా, దాని డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు ఏ దశలో ఉంది అది? సార్, ఓటుకు నోటు కేసులో ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయ్యానండి. ఇది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు మొత్తం కూడా చూశారండి. ఆయనే మాట్లాడాడు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని. ఇంతవరకు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు ఆయనకి అనుకూలంగా వచ్చింది కదా, స్టే అనండి, అది స్టేనే, అనుకూలంగా ఇవ్వలా, స్టే ఇచ్చారు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద స్టే ఇచ్చారు. కానీ ఆ స్టేని మేము వికెట్ చేయించగలిగాం సుప్రీంకోర్టుకు వెళ్ళి. సుప్రీంకోర్టులో వికెట్ కొట్టేశారండి, అందుకనే నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు నోటీస్ ఎప్పటికి వస్తుంది అంటే గత 6వ తారీఖున జరిగిందండి ఈ కేసు. సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది, సమాధానం చెప్పండి మీరు ఈ కేసులో అని. అది ఎక్స్పెడైట్ అన్నారు, అంటే వీలైనంత త్వరగా చేయమని. దానికి 1 ఇయర్ అనేది పీరియడ్గా, టైం పీరియడ్గా ఉంటుంది అనేది నేను ఒక సుప్రీంకోర్టులో తెలుసుకున్నానండి. వచ్చే 6 లోపల చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానికి అఫిడవిట్ వేసి తీరాల్సిందే. ఏమవుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆయనతో బాగానే ఉన్నట్లుంది కదా, అదే మీరేం చేయగలుగుతారు? సార్, ఉన్న సాక్ష్యాలను తీసుకువెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టేస్తామండి మేము. ఎన్ని ప్రభుత్వాలు కొల్లుడైనా, ఎన్ని దేశాలు కలిసినా కూడా న్యాయం, న్యాయస్థానాలు మాత్రం నిలిచిపోయే ఉంటాయండి. అంటే మళ్ళీ మీరే అంటారు కదా చంద్రబాబు గారు ఏ వ్యవస్థలను మేనేజ్ చేయగలరని. ఆయన ఖచ్చితంగా అండి, ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. కాబట్టి ప్రతి చోట స్టీల్ 20-18 స్టీల్ తెచ్చుకొని బతకగలుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు దీంట్లో మాత్రం మీరేం చేయగలుగుతారు? ఇంతవరకు ఆయన తెచ్చుకున్న స్టేల్లో ఏ ఒక్కటి సుప్రీంకోర్టు బాగాలేదండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నా ఒక్క కేసునే నేను సుప్రీంకోర్టు తీసుకెళ్లాను. ఇవన్నీ కూడా ఆయన కేసులన్నీ కూడా స్టేలన్నీ కూడా హైకోర్టు వరకే ఆగిపోయినాయి. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కల నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టులో రుజువు చేయబట్టే, ప్రాథమిక సాక్ష్యాధారాలను మేము ప్రూవ్ చేయబట్టే నోటీస్ ఉంది. చేస్తున్నారు కదా, అక్కడ మీరు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మిమ్మల్ని మీకేం ఇబ్బందులు ఏమైనా వస్తుంటాయా? అంటే నాకు ఆగంతకుల నుంచి బెదిరింపులు అయి రావడం జరిగినాయండి. సో ఒక ఇద్దరిని అరెస్ట్ కూడా చేయించాము ఇవాళ, అంటే కోర్టులో కేసు కూడా నడుస్తుంది. మరి అంటే రాయబారాలు కూడా చేస్తుంటారు కదా, ఈ వద్దు గొడవ చేయొద్దు, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు సార్? ఎన్ని రాయబారాలు చేసినా ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతోటి, జగనన్న అండదండలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వచ్చామండి. ఎన్ని చేసినా, ఆయన తలకిందుల్లో తపస్సు చేసినా కూడా మేము మా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటాం. మీకు కూడా ఆయన ఆఫర్ వచ్చిందా? ఏమంటే చంద్రబాబు నాయుడు ఎవరిని వదిలిపెడతాడండి? ఎంతకు వచ్చింది ఆఫర్? ఎందుకులేండి అవన్నీ, బట్ ప్రయత్నాలు అయితే జరుగుతాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, గౌరవం లేదు. నేను అధికారంలోకి వచ్చాను, నాకు అవసరం లేదు అనేది కూడా ఆయన ఆలోచించకుండా 21 మంది శాసనసభ్యుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి ఇవాళ లాక్కోవడం అనేది ఎంత అన్యాయం, అనైతికం, అక్రమం. ఇలాంటి పనులు ఆయన నిరంతరం చేస్తానే ఉన్నాయి. అయినా కూడా నంద్యాల, కాకినాడ మేము గెలిచామని వారు చెప్తున్నారు కదా, ప్రజలంతా నా వైపే ఉన్నారు, 80% సంతృప్తి దశకి వెళ్తున్నానని చెప్తున్నారు సార్. ఏం జరిగింది అనేది చూసామండి నంద్యాల కాకినాడ ఎన్నికల్లో. ఎన్ని వందల కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టాడు, ఎన్ని వందల కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చాడు. ఎందుకు సార్, నంద్యాల ఎన్నిక అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన జీవోల్లో ఎంత శాతం పని అసలు బిగినైందా, ఎంత శాతం పని పూర్తి చేశారో చెప్పానండి. ఈ విధంగా ఓటుకి 5,000-10,000 రూపాయలు ఇచ్చారు, మోటార్ సైకిళ్ళు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, కుట్టు మిషన్లు 1,000 కుట్టు మిషన్లు ఇచ్చారు. మన పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూపించారు, 4,000 రూపాయలు మహిళలకి
డ్వాక్రాకి వేశారు వాళ్ళ అకౌంట్లో, అంతేకాదు బెదిరి ఇచ్చారు, మీరు ఎవరికి ఓటేస్తారో మాకు తెలిసిపోద్ది, మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు రేషన్ ఉండదు, పెన్షన్ ఉండదని బెదిరించి మరీ చేసిన సంఘటన పోలీసు వ్యవస్థని ఎంత ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే మీ నవరత్నాలు ఇవన్నీ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, మీరు జనంలో తిరుగుతున్నారు కదా, దాని ప్రభావం ఎట్లా ఉంది నవరత్నాల పేరు మీద? అంటే నవరత్నాలు అనేకంటే కూడా మీరు స్ట్రైట్గా వాగ్దానాలు ఏంటో చెబుతున్నట్లేరు, మరి జనం అర్థం చేసుకుంటారా వాటిని? సార్ ఒకటండి, ఇవాళ ప్రతి వాళ్ళకి నవరత్నాలు అంటే అర్థమైపోయినాయండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, మేము పొరపాటు చేసాము, తప్పు చేసాము, మేము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాజన్న పాలన మళ్ళీ మాకు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని చెప్పేసి ఈరోజు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉందండి ప్రజల్లో. అందులో మరి చూసాము 38 లక్షల మంది వైఎస్ఆర్ కుటుంబంలో ఇప్పటికే చేరారు అని అంటే ఎంతగా వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ప్రజలు అనుకుంటారు. నవరత్నాల్లో ఏది ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏది ఏది దానికి కూడా తీసిపోదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కుటుంబంలో తండ్రి దగ్గర నుంచి కొడుకు వరకు, అదేవిధంగా పెద్దవాళ్ళ వరకు నుంచి మహిళల వరకు కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళ గురించి తాను ఆ కుటుంబంలో సభ్యుడిగా అనుకొని వాళ్ళ కోసం రచించిన పథకాలు వ్యూహాలేనండి ఇవన్నీ కూడా. ఇలాంటి వ్యూహాలు ఇలాంటి పథకాలని తిరిగి ఎవరు ఎవరు కనీసం ఫాలో కూడా కాలేకపోతాం. అంటే రైతులకి డబ్బు ఇస్తా ఉంటున్నారు కదా, ఆ స్కీము ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా మీ అధికారంలోకి వస్తే? ఏమంటే నమ్మకం లేనిదే ఒక మాట అంటూ ఇవ్వకూడదు, ఇస్తే కట్టుబడి ఉండాలనేది రాజశేఖర రెడ్డి గారు జగనన్న చాలా స్పష్టంగా చెప్పారండి. ఇవాళ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉండేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మాట అండి. చేసిన ప్రతి వాగ్దానం, చెప్పిన ప్రతి మాట కంఠం తెగిపడినా కూడా దానికి విలువ ఇచ్చి నిలబడి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. మీరేమో అవినీతి అంటున్నారు, ఆయనేమో అభివృద్ధి అంటున్నారు, దేనికి వైపు ప్రజలు అంటే అభివృద్ధి నిజంగా జరుగుతుందా లేదు అవినీతి అయిపోయిందా, మీరేమో ఆయన అర్థంగా అబద్ధాలు ఆడుతున్నారని అంటున్నారు, ప్రజలు అబద్ధాలను రిసీవ్ చేసుకుంటారా లేకపోతే ప్రజలు అబద్ధాలు మోసాలు వద్దని భావిస్తారా మీరు చెబుతున్నట్లుగా? సార్ ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది సాక్ష్యాధారాలతో సహా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ రూపంలో మా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగిందండి. రాజధాని, పట్టిసీమ, పోలవరం, ఇసుక, నీరు సర్వస్వం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తూ ఉన్నాడు, అవినీతిమయం చేస్తూ ఉన్నాడు అనేది మేము సాక్ష్యాధారాలతో సహా నిరూపించామండి. ఖచ్చితంగా అభివృద్ధికే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనే దానికే ప్రజలు అండగా నిలబడి ఉంటారనేది నేను. రైట్, మీ సదావర్తి భూముల వ్యవహారంలో మీరు అదొక బహుశా అది మీకు చాలా మంచి పేరు తీసినట్లుంది. ఆ సదావర్తి భూములు తాజా పరిస్థితి ఏంటి, తాజాగా ఏం జరిగే అవకాశం ఉంది, ఫైనల్గా అది న్యాయం జరిగినట్లేనా? సార్ మంచి పేరు కోసం మేము ఎప్పుడు చేయమండి, చేయలేదు కూడా. రాజా వాసిరెడ్డి వారసులు పేద బ్రాహ్మణుల కోసం స్థలాన్ని పొలాన్ని ఇవ్వటం జరిగిందండి. దాన్ని ఆక్షన్ వేయాలి. ఏమంటే నిజమే, నేను కూడా పర్సనల్గా ఒప్పుకుంటా ఆక్షన్ వేయాలి. ఎక్కడో చెన్నైలో 400 ఎకరాలు మహానుభావులు రాజావాసిరెడ్డి వాళ్ళు ఇస్తే ఈ రోజున 84 ఎకరాలకు వచ్చేసింది, అది కూడా పోద్దేమోనని. కానీ ఆక్షన్ వేయటానికి వీలు లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పులు ఉన్నాయి. దేవాదాయ శాఖ భూములు అమ్మాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి, ప్రభుత్వ అనుమతి అంటేనే కేబినెట్ తీర్మానం. సో కేబినెట్ తీర్మానం లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా, మూడో కంటికి తెలియకుండా చెన్నైలో కనీసం దేవాదాయ శాఖ కమిషనర్ గారు లేకుండా, అంతేకాదు మీరు పెడుతున్నది తప్పు అని చెప్పి బ్రహ్మరాంబ గారు అనే నిజాయితీ పరులైన అధికారి గారు చెప్పినా రాసిచ్చినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి 22 కోట్ల రూపాయలకి 500 కోట్ల రూపాయలు సుమారుగా రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారు కొట్టేయాలని చూసినప్పుడు ఆయన బినామీల ద్వారా మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశించాము. న్యాయస్థానం హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చి నా బోనఫైడ్ని మళ్ళా శంకించి దాన్ని నిరూపించుకోవడానికి నాతో 27.5 కోట్ల రూపాయలు కట్టించిన తర్వాత కూడా ఆక్షన్కి పెట్టమని చెప్పేసి. మీకు అప్పుడు బాధ అనిపించిందా 27 కోట్లు కట్టమని తర్వాత ఇదేంటి మళ్ళీ ఇట్లా చేశారని ఏమన్నా అనిపించిందా? బాధ అనిపించలేదండి. బాధ అనిపించింది అని కనుక నేను అనుకుని ఉండనట్లయితే నేను అప్పీల్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే సార్ నాకు నా చేత 27.5 కోట్లు కట్టించారండి, నాకివ్వకుండా మళ్ళీ ఆక్షన్ పెడతారండి అని చెప్పి నేను వెళ్ళాలా? ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఆక్షన్ సక్రమంగా పెట్టండి, 10 మందికి తెలిసేలాగా పెట్టండి అని చెప్పేసి. కానీ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తా దాని మీద అప్పీల్కి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల్ని. కానీ సుప్రీంకోర్టు అది లెక్క చేయలా, లేదు ఆక్షన్ పెట్టాల్సిందే, ఆక్షన్ పెట్టండి అని అంది. ఆక్షన్ పెట్టారు, కమిషనర్ గారు ఉన్నారు, మీడియా ఉంది, ప్రపంచం మొత్తం కూడా దానివైపు చూసింది. 22 కోట్ల రూపాయల ఆస్తిని
మరి 60 కోట్ల 30 లక్షల రూపాయలకి పోయింది అని అంటే, నిన్న సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందండి, ఏంటి 40 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చిందని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ప్రభుత్వ భూములు, దాతలు ఇచ్చిన భూముల్ని, దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా అడ్డగోలుగా అమ్మితే చూస్తూ ఊరుకోము, కళ్ళు మూసుకొని ఉండమని చెప్పేసినటువంటి ఘాటు వ్యాఖ్యను కూడా చేసింది. ఇవాళ ఫస్ట్ బిడ్డర్ కట్టలేకపోయాడు, మా మీద నిందలు వేసి రెండో బిడ్డర్కి అవకాశం ఇచ్చారు, రెండో బిడ్డర్ కూడా కట్టారని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా సంతోషం, 46 కోట్ల రూపాయల ధనాన్ని, ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా ఇవాళ ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చే విధంగా మేము ప్రజల ముందు నిలబెట్టగలిగాం. లోకేష్ గారు, మీ మీద ఐటీ దాడి చేస్తానంటే ఏమన్నా ఐటీ వాళ్ళ నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఏమంటే, అసలు ఈ దేవాదాయ శాఖ అనేది దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధీనంలో ఉంటుంది, అసలు లోకేష్ గారికి సంబంధమే లేదు ఎక్కడా కూడా. మరి ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యాడో నాకు కూడా అర్థం కాల. ఒకరోజు నన్ను బెదిరించారు ఐటీ దాడులు అని చెప్పేసి, ఆయనే ఇచ్చాడు, నేను వదిలేసా, ఎందుకంటే ఆయనకి ఆయన పార్టీ ఏందో తెలియదు, అసలు తెలుగుదేశానికి ఓటేస్తే మనకి మనం ఊరేసుకున్నట్టే అన్నటువంటి మనిషి గురించి మనం ఎందుకులే మాట్లాడటం అని వదులుకున్నా నేను. కానీ రెండో రోజు కూడా మీరే కట్టాలి, మీరు కడితే మాత్రం ఐటీకి నేను కంప్లైంట్ చేస్తాను అని స్పష్టంగా అన్న రోజున మాత్రము ఖచ్చితంగా ఈయనే ఆ భూములు కొనడానికి వేసిన వెనక ఉన్నటువంటి మనిషి అని ప్రపంచానికి అర్థమైపోయింది. ఆ రోజున మేము రియాక్ట్ అయ్యాము, మేము నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను, ప్రజలందరూ చూశారు. దేవాదాయ శాఖ మంత్రి గారిని పక్కన పెట్టేసి సంబంధం లేని మన లోకేష్ బాబు గారు వచ్చారు అని అంటేనే అర్థమైపోయిందండి. రైట్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరిని ఎట్లా మీరు ఇద్దరిని చూసింటారు కదా, మీకేమని ఎట్లా పోలుస్తారు వాళ్ళిద్దరిని? సార్, రాజశేఖర్ రెడ్డి గారు పేదల మనిషి అండి, రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మనిషి. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాటకు కట్టుబడి తాను ఎలా బ్రతికాడో అదేవిధంగా ప్రతి పేదవాడు బతకాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, రైతు రాజు కావాలని చెప్పేసి కలగని ఆ కలని నిజం చేశాడండి రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసామండి, నేనంటే ఇవాళ ఎమ్మెల్యేని కానీ గతం నుంచి చూసుకుంటూ వచ్చాము. అధికారం అనేది రాజశేఖర రెడ్డి గారిలాగా ప్రజల నుంచి తెచ్చుకోవాలి, ప్రజలు ఇస్తే తీసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి పిల్లనిచ్చిన మావనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు, ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా మరి 2 ఎకరాల నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఆయన నిలబడ్డాడు కదా. నిలబడ్డాడండి, అంటే పార్టీ ఉంటుంది కాబట్టి నిలబడ్డాడు. 2 ఎకరాల నుంచి వచ్చినటువంటి మనిషి 3.5 లక్షల కోట్లకి వెళ్ళాడు అని అంటే, ఈ అవినీతి అన్యాయం అక్రమాలతో సంపాదించిన డబ్బుతోటే నిలబడగలిగాడు ఆయన, లేదంటే నిలబడేవాడు కాదండి. మరి వచ్చే మరి కేంద్ర ఎలక్షన్లో మీరు దాదాపు గెలిచిపోతారన్న ఫీలింగ్ నుంచి ఓడిపోవటం జరిగింది కదా, మరి అది ఎట్లా, మరి దాన్ని ఏ కారణం వల్ల ఓడిపోయామనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం విన్నాము ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణమాఫీ చెప్పండి, కనీసం 50 వేలు అన్న చెప్పండి, 100,000 చెప్పండి అన్నా కూడా రాష్ట్రం విడిపోయింది, ఇబ్బందుల్లో ఉంది, మనం చేయలేము, మాట ఇచ్చి మాట తప్పకూడదు కాబట్టి నేను అబద్ధం చెప్పనన్నానండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 600 పైసలకు అబద్ధాలు చెప్పాడండి, ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు. మీరు చాలా చెబుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అదే వచ్చే ఎలక్షన్లో మరి ఖర్చు పెట్టాను అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఖర్చు పెడతాడండి. ఖర్చు పెట్టినా కూడా మీరు ఖర్చు పెడితే మీరు ఎదుర్కోగలరా ఆ డబ్బు, అంత డబ్బుతో మీరు ఎదుర్కోగలుగుతారా? సార్, మీరు ఈసారి తెలుగుదేశం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా చేసినటువంటి 600 వాగ్దానాలని నెరవేర్చలేకపోయాడు అనేది ఖచ్చితంగా ప్రజలు చూశారండి, చూస్తూనే ఉన్నారు. ఒకటి, రెండవది అవినీతి అనే దానికి ఇక నేనే సామ్రాట్ని, నన్ను మించినోడు ఈ ప్రపంచంలో అవినీతి ఇంకెవడు చేయకూడదు అనే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరండి. రెండో వైపున జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలబడి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాడు, ఇతన్ని ఖచ్చితంగా మనం ఈసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందే అనేది రీతికి ఆలోచనకి ప్రజలు వెళ్ళిపోయారు. రైట్, ఇక వ్యక్తిగతంగా మీ బాల్యం, మీ చదువు, మీ ఏంటిగా మీ సార్? నేను పుట్టింది పెదకాక అని గుంటూరు జిల్లా గ్రామం అండి, రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న పెదకాక అని గ్రామ సర్పంచ్, ప్రస్తుతం మా అమ్మ సర్పంచ్గా పని. రాజకీయ కుటుంబమే? రాజకీయ కుటుంబమేనండి. అన్నయ్య, తమ్ముడు, ఒక అక్కయ్య ఉన్నామండి. ఓకే. నేను కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు కూడా మన్నయ్య కంపెనీలోనే ఒక సామాన్య ఉద్యోగిగానే పనిచేశాను. మీకు వ్యవసాయం అది ఉందా? సొంతం? నేను ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తానే ఉన్నానండి. ఆ వ్యవసాయం చేస్తా వచ్చినటువంటి భూమిలో పండిన పంటనే నేను ఇవాళ రాజన్న క్యాంటీన్ అని చెప్పి మా మంగళగిరిలో
సంపూర్ణ పౌష్టికాహారం కోడిగుడ్డు దోశ కేవలం 4 రూపాయలకే మేము. అవును, మీరు ఇక్కడ హైదరాబాద్ చూసి వెళ్ళి పెట్టారట కదా. అవునండి, బాగానే సక్సెస్ఫుల్ గా ఉంది. ఎంతమంది పెట్టగలుగుతున్నారు? మేము రోజుకి 450 నుంచి 500 మందికి మేము. ఎంతమంది పెట్టగలుగుతున్నారు? ప్రతిరోజు మధ్యాహ్నం పూట సెలవులు లేవు, వర్షం వచ్చినా కూడా లేదండి, మేము పెడతాము. బాబు ఏంటి, దీనివల్ల మీకు ఎంత ప్రజాదరణ, సంతృప్త, లేదా ప్రచారం కోసమే కేసులు వేసినట్టుగా ఇది కూడా ప్రచారం కేసులు వేస్తున్నారని విమర్శ వస్తుంటుంది? లేదండి, ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట అండి, అది ఎప్పుడు మా మైండ్లో ఉంటుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఊరూరా వాడవాడ నేను అన్న క్యాంటీన్లు పెడతానని చెప్పి చెప్పాయండి. చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క అమరావతి వెలగపూడిలో మాత్రమే పెట్టాడు, అది కూడా 5 రూపాయలకి ఒక్క వెరైటీ. కూరన్నంగానే ఉండే 5 రూపాయలు, పెరుగన్నం తీసుకోవాలంటే మళ్ళీ ఇంకొక 5 రూపాయలు. ఆ ఒక్క చోట తప్ప ఇంతవరకు రాష్ట్రంలో ఇంకెక్కడ పెట్టలేము. గవర్నమెంటే చేయలేని పని మీరు ఎట్లా చేయగలుగుతున్నారు? గవర్నమెంట్ అంటే అది అన్ని చోట్ల పెడతా ఉన్నారండి ప్రభుత్వ ధనంతో, కానీ నేను కేవలం ఒకే ఒక ప్రాంతంలో ఒక్క చోటే ఒక 400-500 మధ్య పెట్టుకోగలుగుతున్నాం అండి. అంతకుమించి నేను పెట్టలేనండి. మీ చదువు వాటి గురించి చెప్పండి. నేను ప్రింటింగ్ టెక్నాలజీ పూనా యూనివర్సిటీ నుంచి చేశానండి, మహారాష్ట్రలో చేశానండి. ఇంటర్మీడియట్ ఏమో ఏసీ కాలేజీ. తర్వాత ఉద్యోగంలో చేరారా? ఇక అంటే అన్నయ్య కంపెనీలు పెట్టుకోవడం, ఆయన కంపెనీల్లోకి వెళ్ళిపోవడంతో ఇక మేము కూడా తమ్ముడు నేను కూడా ఇక అన్ని వదిలేసుకొని ఆయనతో పాటు పనిచేస్తా ఉన్నాం. మంగళగిరిలో మీకు ఎట్లా ఉంది మరి ప్రజాదరణ? అపోజిషన్ పార్టీ కదా, మరి జనంలో ఏంటినా దీనివల్ల మనకి రాదు అనే ఫీలింగ్ ఏమైనా అట్లా ఉంటుందా? ఒకటే చెబుతానండి, మొన్న ఈ మధ్య గతంలో మున్సిపల్ వార్డు ఎలక్షన్లు జరిగినాయండి. మరి మంగళగిరిలోనే ఒక వార్డు తెలుగుదేశం వార్డు, ఆ తెలుగుదేశం అభ్యర్థి గవర్నమెంట్ ఉద్యోగం రావడం వల్ల రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎలక్షన్ అనివార్యమైంది. ఆ ఎలక్షన్ తెలుగుదేశం గతంలో మొట్టమొదటిసారి 132 ఓట్లతో గెలిచిందండి. అలాంటిది మరి మొన్న మేము 184 ఓట్లతోటి మేము గెలుచుకున్నామండి మంగళగిరిలో. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఉంటున్నటువంటి ప్రాంతంలో వైసీపీ తెలుగుదేశం వార్డును గెలుచుకుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, చంద్రబాబు నాయుడుని ఎంత వ్యతిరేకిస్తున్నారు మంగళగిరి ప్రాంత ప్రజలు అనేది చాలా స్పష్టమైన తీర్పు. మీ రాజకీయ భవిష్యత్తు మీద మీ అంచనాలు ఆశలు? మాకేం లేదండి, నేను నన్ను కన్న తల్లిదండ్రులకి నేను పేరు తీసుకురావాలి ఒకటి. రెండవది, 1947లో 1 ఇండియన్ రూపీస్ ఈక్వల్ టు $13 ఎకానమీ ఉండేది. సో లంచం అనేది ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. రాజకీయాల్లో నన్ను మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆశీర్వదించినంతకాలం కరప్షన్ అనేది ఎటువంటి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేసుకొని రాజకీయం చేయాలనేది నా ఆశ అండి. జగనన్న నన్ను ఆయన వెంట నడిపించుకున్నంతకాలం నేను నడుస్తానే ఉంటాను. రైట్, రామకృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. ధన్యవాదాలు మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఇందులో పాల్గొన్నందుకు.